हाय अंडी सो एपी गवर्नमेंट एकेडमिक इयर की मन की 10th क्लास वाली सिलबस रिड्यूस जरिगिंदी 50% पीडीएफ फाइल ने वालू सो मन की इंटरनेट मन की व्हाट्सएप ग्रूप मन की पीडीएफ लिंक सो पास जरिगिंदी अंदर तेलुगु सब्जेक्ट लो ये लेसन्स ने वालू तीसिवेशारु निजानिकि अन्नी लेसन्स उन्नाई కానీ ఆ పర్టికులర్ లెసన్లో కొన్ని టాపిక్స్ని వాళ్ళు ఆప్షనల్ కింద పెట్టారు. ఆప్షనల్ అంటే నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో మ్యాథమెటిక్స్లో అయితే కొన్ని చాప్టర్లను క్లియర్గా తీసేయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం లెసన్ ఉంచుతూనే ఆ లెసన్లో మాత్రం కొన్ని పర్టికులర్ టాపిక్స్ని ఆప్షనల్ కింద పెట్టారు. ఆప్షనల్ అంటే నో నీడ్ టు లెర్న్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని. ఇప్పుడు లెసన్ వారీగా చూద్దాం ఆ లెసన్లో ఏ టాపిక్స్ మనకి ఆప్షనల్లో పెడతాం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ లెసన్ మాతృభావన. ఇందులో మొదటి పేపర్లో చదవండి ఆలోచించి చెప్పండి అనే దాని కింద ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5ని తీసివేయడం జరిగింది. వాటిని ఆప్షన్లో పెట్టారు. అట్లానే ఆలోచించి చెప్పండి ఇలాంటి బాక్సులు మనకి 3 ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం టోటల్ ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ ఒక 4. మొత్తం ఈ 12 క్వశ్చన్స్ని కూడా తీసివేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసరికి ఇవి చేయండి. అవగాహన ప్రతిస్పందనలో ఉన్న మొదటి 2 క్వశ్చన్స్ ప్రస్తుతం స్త్రీలపై జరిగే దాడులకు కారణాలు, నివారణోపాయాలు, అలానే కుటుంబము సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర, ఈ 2 క్వశ్చన్స్ని కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది. అంటే నాట్ మీన్ ఫర్ ఎగ్జామినేషన్. ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయండి. ఇందులో ఏ టాపిక్ తీయలేదు. కానీ ఈ యాక్టివిటీస్లో ఈ టేబుల్ని మాత్రం అడ్డము నిలువు ఈ పజిల్ని మాత్రం తీసివేశారు. అలానే ప్రకృతి వికృతులకు సంబంధించిన జతపరచడం కూడా ఆప్షన్లో పెట్టారు. తర్వాత సీసపద్య లక్షణము, ఈ సీసపద్య లక్షణాలు ఏదైతే ఉందో ఇది కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది. తర్వాత వచ్చేసరికి స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిన సంస్కర్తల వివరాలు సేకరించి ప్రదర్శించండి. అలానే పురాణ స్త్రీ గురించి మీకు తెలిసిన ఒక పురాణ స్త్రీ గురించి చెప్పండి. ఈ క్వశ్చన్ కూడా తీసివేయడం జరిగింది. సో ఇందులో మనకి తీసివేసింది క్లియర్. ఫస్ట్ పేపర్లో ఉన్న చదవండి ఆలోచించి చెప్పండి కింద ఉన్న 5 క్వశ్చన్స్, అలానే ఆలోచించి చెప్పండి అనేది మొత్తం 3 బాక్సుల్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 12 తీసివేశారు. తర్వాత వచ్చేసరికి అవగాహన ప్రతిస్పందనలో ఉన్న ఫస్ట్ 2 క్వశ్చన్స్, తర్వాత యాక్టివిటీస్లో ఈ పజిలు, అలానే జతపరచడం మ్యాచింగ్, అట్లానే సీసపద్య లక్షణాలు, సేమ్ అట్లానే పురాణ స్త్రీ గురించి చెప్పండి అనే ఒక యాక్టివిటీని తీసివేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ లెసన్ అమరావతిలో చూద్దాం. ఇందులో కూడా ఆలోచించి చెప్పండి అనే హెడ్డింగ్ కింద మనకి మొత్తం టోటల్ ఈ లెసన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ తీసేశారు. ఆలోచించి చెప్పండి ఐచ్ఛికంగా చేయవలసిన కృత్యాలు, అంటే ఇంట్రెస్ట్తో చేసుకోవాల్సినవి తప్ప నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఇష్టం అనుకుంటే ఇవి చదువుకోవచ్చు అని అర్థం నిజం చెప్పాలంటే. సో దీని మీద మనకు కొత్త క్లారిటీ రావాలి. ప్రస్తుతానికైతే మ్యాక్సిమం సో దే ఆర్ నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఆలోచించి చెప్పండి కింద ఉన్న ఇక్కడ 3 క్వశ్చన్స్, అట్లానే ఇక్కడ ఒక 3 ఉన్నాయి. ఇక్కడ ఒక 3 ఉన్నాయి 6, అట్లానే ఇక్కడ ఒక 4 ఉన్నాయి 10, అట్లానే ఇక్కడ ఒక 3 ఉన్నాయి 13, సేమ్ ఇక్కడ ఒక 3 ఉన్నాయి 16. ఈ ఆలోచించి చెప్పండి అనే దాని కింద ఉన్న ప్రతి క్వశ్చన్ని కూడా సో ఆప్షన్లో పెట్టారు. సో వాటిని మనకి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు, లేకపోతే లేదు. దీని తర్వాత వచ్చేసరికి అవగాహన ప్రతిస్పందన, అంటే ఈ హెడ్డింగ్లో ఉన్న మొదటి 3 క్వశ్చన్స్ ఆప్షన్లో పెడతాం జరిగింది. 1, 2, 3. సో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. సో ఈ 3 కూడా మనకి ఆప్షన్లోనే పెడతాం జరిగింది. ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉందండి. మళ్ళీ దీనిలో థర్డ్ వన్ లాస్ట్దండి. అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి. ఈ లేఖను కూడా ఆప్షన్లోనే పెట్టారు. అట్లానే అమరావతి పాఠం చదివినప్పుడు మీకు కలిగిన అనుభూతిని వివరిస్తూ ఒక కవిత రాయండి. సో ఈ రెండింటిని కూడా ఆప్షనల్ టాపిక్ కిందే పెడతాం జరిగింది. మిగతావన్నీ ఉన్నాయి ఈ లాస్ట్ బిట్ మళ్ళీ. ఇక దీని తర్వాత వచ్చేసరికి అన్ని వ్యాకరణాంశాలు ఇవన్నీ ఇందులో ఎక్కడ టచ్ చేయలేదు ఇంకా. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇందులో ఈ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఏది లేఖకు సంబంధించి కవిత గురించి, తర్వాత ఈ అవగాహన ప్రతిస్పందనలో 1, 2, 3, అట్లానే ఆలోచించి చెప్పండి అనే హెడ్డింగ్ కింద ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ఆప్షన్లోనే పెడతాం జరిగింది. నెక్స్ట్ లెసన్ జానపదుని జాబు. ఇందులో కూడా అండి చదవండి ఆలోచించి చెప్పండి అనే హెడ్డింగ్ కింద ఉన్న ఒక పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఆ మొత్తం ఈ లెసన్లో ఎక్కడెక్కడైతే చదవండి ఆలోచించి చెప్పండి అనే హెడ్డింగ్ కింద క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ తీసేశారు. మొత్తం ఈ యొక్క 5. తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఇక్కడ ఒక 5 ఉన్నాయి, మొత్తం 10. తర్వాత సార్ ఇక్కడ ఒక 4, మొత్తం 14 క్వశ్చన్స్ ఈ ఆలోచించి చెప్పండి అండర్ కింద ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా తీసివేయడం జరిగింది. అంటే ఆప్షన్లో పెడతాం జరిగింది. మన ఇంట్రెస్ట్ ఉంటే మనం చదువుకోవచ్చు.
అవగాహన ప్రతిస్పందనలో మొదటి రెండు క్వశ్చన్స్ తీసివేయడం జరిగింది. పల్లె గోపద, పట్నం గోపద, మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు. అలానే గతంతో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతుంది, దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవి రెండు. అట్లానే నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇందులోని కొన్ని కీలకమైన 5 పదాలు గుర్తించండి, ఇది కూడా తీసేయటం జరిగింది. తర్వాత వచ్చేసరికి సో కవి యొక్క వివరణ, అంటే ఇందులో ముఖ్యంగా రెండవది వ్యవసాయదారుల కష్టాన్ని ఆ కవి ఏమని వివరించారు అది కూడా. నెక్స్ట్ చదువుకున్న వాళ్ళ గురించి, పట్టణవాసుల గురించి కవి ఏమని ప్రస్తావించారు. అట్లానే ఈ కూడా జానపదుని తన పట్టణం మిత్రుని పల్లెటూరుకు ఎందుకు రమ్మని ఆహ్వానించాడు. అలానే బోయి భీమన్న గురించి సొంత వాక్యాల్లో రాయండి, అంటే మొదటి తప్ప మిగతావన్నీ కూడా అన్నమాట, అవి కూడా ఆప్షనల్లో పెట్టారు. వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఫస్ట్ బిట్ మొత్తం ఉన్నదండి, ఇదేం ఆప్షనల్ కాదు. కానీ ఇందులో థర్డ్ బిట్లో లాస్ట్ది ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు సూక్తులు రాయండి, ఇదొక్కటి మాత్రమే ఆప్షనల్. సో ఇందులోనేమో పైన ఈ పారాగ్రాఫ్లో ఉన్న కీలక పదాలు కానీ, ఫిఫ్త్ బిట్లో మొదటి తప్ప మిగతావన్నీ ఆప్షనలే, అవేమి లేవు. కానీ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆఖరిది థర్డ్ బిట్లో లాస్ట్ది ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు సూక్తులు రాయండి. ఇక భాషాంశాలలో ఈ ఖాళీలన్నీ ఉన్నాయి. ఈ కింద సొంత వాక్యాల్లో మాత్రం కొన్ని ఇచ్చారు, ఆ పొద్దస్తమానం లేదు, సాన్నిధ్యము లేదు, అట్లాంటి కడుపులు మార్చుకొని లేదు, అడుగున పడిపోవు లేదు, చమత్కారము కష్టఫలం, ఈ రెండే ఉన్నట్టు, మిగతావన్నీ మరి ఆప్షన్లో పెడతాం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఈ వివరించే రాయండిలో ఫస్ట్ది పురిటిలోనే సంధి కొట్టడం అది కూడా లేదు. ఆఖరిది మళ్ళీ ఉన్నదంతా ఊడ్చుకుపోవడం, ఫస్ట్ది లాస్ట్ది లేవు, మిగతా రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఈ సంశిష్ట వాక్యంలోనేమో వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు, వైద్యుడు మందులు ఇస్తాడు, ఇది ఒక్కటే ఆప్షన్లో పెడతాం జరిగింది. తర్వాత ఈ ప్రాతాది సంధి గురించి మొత్తం కూడా తీసివేయటం జరిగింది. సో ప్రాతాది సంధి లేదు. సో సంశిష్ట వాక్యాల్లో రెండవది లేదు. అట్లానే వివరించరాయణలో ఫస్ట్ది ఉంది, లాస్ట్ది ఉంది, ఇందులో చమత్కారము కష్టఫలం ఉంది మిగతావన్నీలో, ఇందులో పురటిలోనే సంధి కొట్టడం అది లేదు, లాస్ట్ది లేదు, సో ఉన్నదంతా ఊడ్చుకుపోవడము అది లేదు, మిగతావన్నీ ఉన్నాయి. సో వ్యక్తీకరణ సృజనాత్మకతలో థర్డ్ బిట్లో లాస్ట్ క్వశ్చన్ నినాదాలు సూక్తులు రాయండి, ఇది లేదు. ఇందులో ఫిఫ్త్ బిట్లో ఫస్ట్ తప్ప మిగతావన్నీ లేవు. సో ఫస్ట్ది ఉంది. ఈ ఇందులో కీలక పదాలు గుర్తించండి, ఆ పారాగ్రాఫ్ లేదు, ఆలోచించి చెప్పండి కింద ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా తీసివేయటం జరిగింది. వెన్నెలలో కూడా సేమ్ అండి, ఆలోచించి చెప్పండి, చదవండి ఆలోచించి చెప్పండి అనే హెడ్డింగ్ కింద ఉన్న ఎక్కడెక్కడైతే ఉందో ఈ లెసన్లో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ, మొత్తం 14 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ ఒక 4 ఉన్నాయి చూడండి, ఇక్కడ 4, తర్వాత ఇక్కడ ఒక 2, 6, ఇక్కడ ఒక 4, 10, తర్వాత ఇక్కడ ఒక 4, 10. సో ఈ లెసన్లో ఎక్కడ ఉన్నా సరే ఆలోచించి చెప్పండి అండర్ ఆ హెడ్డింగ్ కింద ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది. సో దే ఆర్ నాట్ మీట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సేమ్ అట్లానే పద్యాలలో కూడా ఇది వడిగొని ఈ పదంతో స్టార్ట్ అయ్యే ఈ పద్యానికి దీనికి సంబంధించిన ప్రతి పదార్థం కూడా మనకు ఆప్షన్లో పెడతాం జరిగింది. తర్వాత అవగాహన ప్రతిస్పందనలో మొదటి 3, అంటే పాఠంలో వెన్నెలను వర్ణించడము గమనించారు కదా, ప్రకృతి వర్ణన అదొకటి, మీకు నచ్చిన ఒక సందర్భం ఒకటి, అలానే ఎర్రన యొక్క పద్యాలు, పోతన పద్యాల యొక్క పోలిక. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది. తర్వాత వచ్చేసరికి వ్యక్తీకరణ సృజనాత్మకతలో లఘు ప్రశ్నలు, ముఖ్యంగా ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, ఈ కాటుక గురికినట్టి కరవటంబున ఈ క్వశ్చన్ మొత్తం కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది, తీయేశారు. దీని తర్వాత మళ్ళీ ఎస్ఏ టైప్లో థర్డ్ బిట్లో రెండవది పాఠం ఆధారంగా ఎర్రన రచనా శైలి, అంటే మొత్తం మీద ఈ పేపర్లో ఫస్ట్ది ఇందులో ఉన్న ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, థర్డ్ దాంట్లో ఉన్న లాస్ట్ది. సో ఇవి రెండు కూడా ఆప్షన్లో పెడతాం జరిగింది. ఇక తర్వాత పదజాలంలో ఈ అర్ధవాక్యాలు అర్థవంతంగా సొంత వాక్యాలు ఉపయోగిస్తారు, అర్థాలు రాయాలి. ఇందులో దివి మికూటమై, అంటే మొదటిది రెండవది మూడవది ఉందండి, ఫస్ట్ది లాస్ట్ది లేదు, అంటే స్మితకాంతి రజనీకర బింబం. సో ఈ రెండు అర్థాలు మాత్రం లేవు, ఆప్షన్లో పెడతాం జరిగింది. అట్లానే నానార్థాలలో కూడా నిట్టబొడుచు అనే ఒక్కటి మాత్రం తీసేసినట్టున్నారు లాస్ట్ది. తర్వాత పర్యాయ పదాలలో వెళ్ళి, కైరవము, చంద్రుడు ఈ 3 లేవు, వెళ్ళి, కైరవము, చంద్రుడు ఈ 3 లేవు, మిగతా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రకృతి పదాలకి వికృతి పదాలు రాయడం, ఇందులో దిశ, నిశ ఇవి రెండూ లేవు, మిగతావన్నీ ఉన్నాయి, దిశ, నిశ. అలానే వికృతి పదాలకు ప్రకృతి పదాలలో గర్వము, జతనము లేదనుకుంటా,
గర్వము జతనము దశ కూడా లేనట్టే. సో మళ్ళీ ఒకసారండి, ఇందులోనేమో ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ ఇది కాటిక గుర్కినట్టి, తర్వాతనేమో ఎర్రన రచనా శైలి, ఇందులో వచ్చరికేమో స్మితకాంతి రజనీకరంబు తీయేశారు, ఇందులోనేమో నిట్టవడుచు తీయేశారు, ఇక్కడ ఒకసారికి వైలి కైరవము చంద్రుడు తీయేశారు, ఇక్కడ దిశ నిశ తీయేశారు, ఇక్కడ గర్వము జతనము తీసేశారు, ఉత్వసంధి గురించి ఉదాహరణ కూడా తీసివేయటం జరిగింది. ఉత్వసంధి ఉదాహరణ కూడా తీసివేయటం జరిగింది. నెక్స్ట్ లెసన్ అండి ధన్యుడు. ఈ ధన్యుడు లెసన్లో కూడా యాజ్ యూజువల్గా చదవండి ఆలోచించి చెప్పండి అనే పేరు మీద ఉన్న ప్రతి క్వశ్చనే తీసేయటం జరిగింది. ఆప్షన్లో పెట్టారు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫోర్ క్వశ్చన్స్ కానీ, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక 1 కానీ 5, ఇక్కడ ఒక 2 7, తర్వాత ఇక్కడ ఒక 4 11. సో మొత్తం టోటల్ ఈ లెసన్లో ఎక్కడెక్కడైతే ఆలోచించి చెప్పండి అని ఉంటుందో మొత్తం కూడా మీకు అవన్నీ ఆప్షన్ల కిందే వెళ్తాయి. ఇక దీని తర్వాత ఈ అవగాహన ప్రతిస్పందనలో ఉన్న 1 2 3 4 క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్ కూడా మనకు ఆప్షన్లో పెట్టేశారు, మిగతా అవన్నీ యాజ్యూజువల్గా ఉంటుంది. వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఫస్ట్ బిట్లో ఉన్న లాస్ట్ది చిన్నయ్య సూర్యుని గురించి విశేషాలు రాయండి, ఈ క్వశ్చన్ లేదు, ఇది ఆప్షన్లో పెట్టడం జరిగింది. తర్వాత థర్డ్ బిట్లో లాస్ట్ది ఈ కథను ఓ చిన్ననాటికగా రాయండి, ఇవి రెండూ మాత్రమే ఆప్షనల్. మళ్ళొకసారి, వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఫస్ట్ బిట్లో లాస్ట్ది చిన్నయ్య సూర్యుని గురించిన విశేషాలు రాయండి, సేమ్ థర్డ్ లెసన్లో ఈ కథను ఓ చిన్న నాటికగా రాయండి, ఇదొకటి. తర్వాత ఈ పదజాలంలో స్పెషల్గా ఇండికేషన్ చేశారండి, నిదాగ లాతి ఈ రెండు పదాలకి అర్థాలు మాత్రం సో అక్కర్లేదు. తర్వాత వచ్చేసరికి ఇందులో ప్రకృతి వికృతుల్లో కర్ణము గారవం చట్టం దమ్మము సంతసం ఇవి లేవు, కర్ణము గారవం చట్టం దమ్మము సంతసం ఇవి ఆప్షనల్. వ్యుత్పత్తర్థాలలో దేహి మూషికము ఇవి రెండు ఆప్షనల్. నానార్థాలలో వివరము ఫలము ఇవి రెండు ఆప్షనల్. పర్యాయ పదాలలో జంతువు బలము ఇవి రెండు ఆప్షనల్. ఇక వ్యాకరణాంశాల్లో సరళాదేశ సంధి ఒకటి, గసడదావాదేశ సంధి ఈ రెండు సంధులకు సంబంధించిన సంధులు కానీ దానికి ఎగ్జాంపుల్స్ కానీ తీసేయడం జరిగింది. ఈ విగ్రహవాక్యాల్లో చంపకవతి పట్టణము మహాభాగ్యము పదాబ్జములు కలువకన్నులు మామిడిగన్న ఇవి లేవు, మళ్ళీ ఒకసారి చంపకవతి పట్టణము మహాభాగ్యము పదాబ్జములు కలువకన్నులు మామిడిగన్న ఇవి లేవు, మిగతా ఉంటాయి 2-3. ఇక నెక్స్ట్ వీటిలో వచ్చేసరికి వాక్యాలను ఆధునిక భాషలో రాయమంటారు, అందులో ఆ ఈ రెండు అన్నమాట. వివేకహీనుడైన ప్రభువును సేవించడం కంటే వనవాసముత్తమము, అలానే ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీదకి ఎగిరి పాత్ర ముందున్న ఎన్నము భక్షించిపోవచ్చున్నది ఈ రెండు పద ఈ రెండు సెంటెన్సెస్ని ఆధునిక భాషలోకి మార్చమని అడగటం ఆ రెండు తీయేశారు, మిగతావన్నీ ఉన్నాయండి. సో నెక్స్ట్ లెసన్ శతక మధురిమ. ఈ లెసన్లో కూడా చదవండి ఆలోచించి చెప్పండి అనే అండర్ దాని కింద ఉన్న ఏ క్వశ్చన్ కూడా లేదండి, ఆప్షన్లో పెడతాం జరిగింది. అంటే ఇక్కడ 4 కానీ, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక 4 ఉన్నాయి, 8, ఇక్కడ ఒక 3 11, ఇక్కడ ఒక 3, మొత్తం 14 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 2 కూడా ఉన్నాయి, 16 క్వశ్చన్స్ మనకి లేనట్టుగానే కనపడుతుంది. ఇవన్నీ ఆప్షన్లో పెడతాం జరిగింది. అట్లానే 1 2 3 ఈ మూడు పద్యాలకి కవి పరిచయం కానీ, అట్లానే ఈ 5వ పద్యం 6వ పద్యానికి కవి పరిచయము ప్రతి పదార్థం కూడా లేదు, అట్లానే 9వ పద్యానికి కవి భావం లేదు. ఇక్కడ 1 2 3 కవి పరిచయం మాత్రమే లేదన్నారు, అంటే ప్రతి పదార్థాలు ఉండొచ్చేమో అక్కడ క్లారిటీ లేదు, కానీ క్లియర్గా 5కి 6కి మాత్రం క్లియర్గా చెప్పడం జరిగింది. పద్యాలు 5 6కి కవి పరిచయం లేదు, ప్రతిపదార్థం కూడా లేదు. అట్లా 9 దానికి భావం ఒకటే లేదు అని మాత్రం మెన్షన్ చేశారు, అంటే ఐచ్ఛికంగా చేయవలసిన కృత్యాలను హెడ్డింగ్ పెట్టి వీటికేమో కవి పరిచయాలు సేకరించుట అన్నాడు, అంటే చేయక్కర్లా. వీటికేమో కవి పరిచయం సేకరించుట ప్రతిపదార్థం రాయట అంటే చేయక్కర్లా. 9 దానికి భావం సేకరించుట అని చెప్పాడు, అంటే భావము కవి పరిచయం ప్రతిపదార్థం అనుకుంటా, 3 లేవు 9 దానికి షూర్ అన్నమాట. ఇవి మిగతావన్నీ యాజీజులుగానే ఉన్నాయి. ఇక వీటిలో ఈ అంశాల గురించి మాట్లాడండి, ఈ 4లో ఆచారం సత్కార్యం న్యాయం దాస్యం, అలానే పద్యపాదం కూడా లేవనామకమే రచించడం, సముద్రాన్ని తీయగా మార్చడం, సముద్రంలో కాకిరెట్ట ఈ పద్యపాదాలు గుర్తించడం కూడా లేవు. నెక్స్ట్ థర్డ్ బీట్ అంతా ఉంది, 4th బీట్ అంతా ఉంది, 5th బీట్ కూడా అంతా ఉంది యాజ్ ఇట్ ఈస్గానే. ఇక వీటిలో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ లేదు,
కాలిన ఇనుముపై నీళ్లు పడితే ఆవిరిగా మారుతాయని తెలుసు కదా, అలాగే మనుషులు ఎవరిని చేరితే ఎలా అవుతారు సోదాహరణంగా రాయండి. ఇది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి లేఖ ఒకటి ఉన్నది, ఆ పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి తెలుస్తూ మిత్రునికి రాయండి. ఇది లేదు, ఈ లేఖ తీసేశారు. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ది, మూడో దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ది. ఇక ఇందులో పదజాలం సొంత వాక్యాల్లో ఉత్తములు తప్ప మిగతా అన్ని లవ్వు. ముష్కరుడు కానీ, లాలన కానీ, ఘనత, మర్మము ఇవన్నీ తీసేసినట్టే. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాల్లో భాస్కరుడు ఒక్కటి లేదు. పర్యాయ పదాల్లో లక్ష్మి, పయోనిధి ఈ రెండూ లేవు. నెక్స్ట్ ఇదంతా ఇది యాజ్ ఇట్ ఈస్గానే ఉంది. ఇక్కడ ఇక ఈ వృత్యానుప్రాస అలంకారాలలో ఈ మూడు ఆ ఈ మూడిటికి ఈ అలంకారాలు ఉన్నాయా లేవా అని హల్లులను పరిశీలించడం అనేది ఈ మూడిలో, అంటే ఫస్ట్ది ఉందన్నమాట ఆ ఈ మూడు లేవు. నెక్స్ట్ విసర్గ సంధి కూడా పూర్తిగా తీసేయటం జరిగింది. విసర్గ సంధి గురించి రా సూత్రం కానీ లేకపోతే ఉదాహరణ రాయటం కానీ కూడా లేదు. సో మిగతా లెసన్స్ని ఇంకో వీడియోలో చేద్దాము. ప్రజెంట్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈ 6 లెసన్స్ మీద వీడియో చేశాను. ఇక మిగతా లెసన్స్లో కూడా ఏ టాపిక్స్ లేవు అన్నది ఇంకొక వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.